నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే వారం రోజుల నుంచి కూడా తిరుపతి శ్రీవారి లడ్డు వివాదం అయితే చర్చనీయాంశమైంది. మనం అంటే తిరుపతి లడ్డు ఎంత పవిత్రమైంది, ఎంత అంటే విశిష్టమైంది, దానికి ఒక కథ ఉంది. ఎందుకంటే తిరుపతి లడ్డు అనేది అంటే తిరుపతి శ్రీవారి లడ్డు అనేది ఎక్కడ దొరకదు, ఒక తిరుపతిలో మాత్రమే దొరుకుతుంది. అందులో అంటే ఏవైతే వాడతారో తిరుపతి లడ్డు తయారీ విధానం అనేది కూడా అంటే చాలా పవిత్రమైన పనిగా చూస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీ విధానంలో కల్తీ జరిగింది. అంటే జంతు కలబెరాల నెయ్యితోని తిరుపతి లడ్డు తయారీ చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక నివేదిక అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అసలు ఇంత పవిత్రమైన తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి, అసలు నెయ్యి జంతు కలబెరలతోనే నెయ్యితోని తిరుపతి లడ్డు తయారు చేయడం ఏంటి అనేది అయితే చాలా వివాదాస్పదమైంది. చాలా మంది దాని మీద మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న ప్రభుత్వ హయాంలోనే ఈ తప్పు జరిగింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా అంటే వాళ్ళు మాట్లాడేది అయితే రిపోర్ట్ ఎప్పుడో వస్తే ఇప్పుడు ఎందుకు దీన్ని చర్చకు తీసుకొచ్చారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీలు కూడా దీన్ని నేషనల్ పార్ట్ అంటే నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తున్నారు, ఇది మీ స్టేట్ లో జరుగుతుంది, మీరు చూసుకోలేరు అని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా స్పందించి వాళ్ళకు కూడా గట్టి కౌంటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా శుద్ధి పూజలు కూడా జరుగుతున్నాయి. అక్కడ హోమాలు యాగాలు కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారు. శుద్ధి అంటే తిరుపతి దేవస్థానాన్ని శుద్ధి చేయడానికి కూడా అక్కడ ఎవరైతే అర్చకులు ఉంటారో వాళ్ళు కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు ఇప్పుడైతే ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది నిజంగా అంటే ఒక అథెంటిక్ ల్యాబ్ నుంచి కూడా మనకి రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. నిజంగానే అందులో జంతు కలబెరాల నుంచి వచ్చిన పదార్థాలతోని తిరుపతి శ్రీవారి లడ్డు తయారీ అయింది. అక్కడ అనేక మంది అంటే ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలే కావచ్చు, ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక మంది ఒక భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న మొత్తం ప్రపంచంలో ఉన్న చాలా మంది కూడా తిరుపతి లడ్డుని సేవించిన వాళ్ళు ఉన్నారు. అంటే తిరుపతికి రాకపోయినా కూడా వాళ్ళు లడ్డూని కొనుగోలు చేసే సౌలభ్యం మనకు ఉంది, మనకు తెలుసు. కొంతమంది తిరుపతికి వెళ్తుంటే కూడా మాకు ఒక లడ్డు తీసుకురండి అని చెప్పేసి తెప్పించుకుని దాన్ని ఒక భక్తి శ్రద్ధలతో సేవించే వాళ్ళు కూడా మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంత విశిష్టమైన ఇంత పవిత్రమైన ఈ తిరుపతి శ్రీవారి లడ్డూని ఇంత కల్తీ చేయడం ఏంటి, దీని మీద కూడా చాలా వరకైతే చర్చలు జరుగుతున్నాయి. దీని మీద కూడా అనేక రిపోర్ట్లు గురించి కూడా కేంద్రం అయితే వెయిట్ చేస్తుంది అక్కడ నుంచి రావాలి అని చెప్పేసి. అది ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో అంటే ఒక వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా అయితే యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే తను ఒక పోల్ పెట్టడం జరిగింది, తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో తప్పు ఎవరిది అని. అయితే అందరు అనుకుంటారు రోజా గారు పెట్టగానే అందరు అక్కడ వైసీపీ నేతలు వస్తారు కాబట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు లేదు, వేరే వాళ్ళది తప్పు అన్నట్టుగా వస్తుందేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడ ఒక భారీ ట్విస్ట్ జరిగింది. ఏంటంటే అక్కడ కూడా తప్పు చేసింది వైసీపీ పార్టీయే. వైసీపీ పార్టీ వల్లనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే మనం చాలా పవిత్రంగా చూసుకునే లడ్డూలో కల్తీ జరిగింది వాళ్ళ హయాంలో అని అయితే పోలింగ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళు అంటే ఆ సార్ కూడా పెట్టడం జరిగింది పోల్లో, తిరుపతి లడ్డూలో కల్తీ తప్పు ఎవరిది అనే పోల్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే అంటే దాదాపు అందరు ఏమనుకుంటారంటే ఇలాంటి కొంతమంది చేసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళకే సపోర్ట్ వెళ్తుంది అని చెప్పేసి చాలా వరకు అనుకుంటారు. కానీ కాదు, తప్పు తప్పే, మేము అన్ని గ్రహిస్తున్నాం, అన్ని చూస్తున్నాం, తప్పు ఎక్కడ జరిగినా సహించేది లేదని ప్రజలైతే మనం లాస్ట్ ఎన్నికల టైంలో చూసాము. తప్పు జరిగింది అంటే ఇంకా సహించబోము, మేము కూడా మార్పు కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు ఏవేవైతే జరిగినాయో, ఏవేవైతే తప్పులు జరిగినాయో వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి ఈసారి అయితే వాళ్ళు ఓటుతోనైతే ఆన్సర్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోనే 151 సీట్లకి ఉన్న వైసీపీ ప్రభుత్వం జస్ట్ 11 సీట్లకు పరిమితమైవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 11 స్థానాలలో వాళ్ళు ఉంటారో ఉండలో తేలని పరిస్థితి, అసలు ఆ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తేలని పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు ఏదైతే విషయం ఈ వివాదం తెర మీదకి వచ్చిందో దీంతో అసలు ఆ పార్టీ నిలకడ అంటే ఆ పార్టీ ఉంటుందో ఉండదో అనే
స్థాయికి వచ్చేసింది. ఇంకా ఇకపోతే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా తను అంటే ఎన్నో పూజలు చేసి హిందువులను నమ్మించడానికి కూడా తను ఒక స్వామితోని గంగా నదిలో మునిగింది మనం చూడడం కూడా జరిగింది. అయితే ఎక్కడ కూడా తను ఎప్పుడు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళి తను ఎక్కడ కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి ఇచ్చింది లేదు, ఎక్కడ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంది లేదు, అండ్ ఎక్కడ కూడా తను దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంది లేదు. ఇంటి దగ్గరే తను సెట్లు వేసుకొని చేసింది అయితే చూసాము. సో ఇప్పుడు కూడా శనివారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తిరుపతి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ మరి లడ్డూని ఈసారైనా మరి తను సేవిస్తారా, లేకపోతే ఇంకేదైనా వివాదాన్ని క్రియేట్ చేయడానికి మరి అక్కడికి వెళ్తున్నారా ఏంటి అనేది కూడా మనకి కొంచెం చర్చనీయాంశమైంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ పోలింగ్ లో చూస్తే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పెట్టిన పోలింగ్ చూస్తే ఎవరిది తప్పు అని అంటే ఇక్కడ చంద్రబాబు అంటే టీడీపీ ప్రభుత్వం అంటే 16% అని వచ్చింది, అండ్ పవన్ కళ్యాణ్ అంటే 3% వచ్చింది. ఇంకా అత్యంతంగా భారీ సంఖ్య ఎవరికైనా వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 81% వచ్చింది. ఎక్కడ చూసినా కూడా వైసీపీకి ఎంత యాంటీ, జగన్మోహన్ రెడ్డికి ఎంత యాంటీ ఉన్నారంటే ప్రతి ఒక్క విషయాన్ని ప్రతిదీ అంటే ఇది ఇందులో తప్పు జరగలేదు అన్నట్టు ఏదీ లేదు. ఇసుక స్కామ్లు, లిక్కర్ స్కామ్లు, ఖనిజ స్కామ్లు, ఎన్ని రకాలుగా స్కామ్లు చేయాలి, అన్ని రకాలుగా స్కామ్లు చేశారు, భూ కబ్జాలు చేశారు. ఆఖరికి తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు నెయ్యి విషయంలో కూడా ఇంత ఘోరం జరిగింది. అసలు ఇందులో కల్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. 460 రూపాయలని 320 రూపాయలకి ఇస్తున్నారంటే కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా, అంత విచక్షణ లేకుండా ఉన్నారా, ఏంటి అసలు ఏం జరుగుతుంది. ఇంకా మరికొన్ని రోజుల్లో అయితే అసలు తిరుపతిలో అసలు ఏం జరిగింది, అక్కడ అసలు లడ్డూలు ఎలాంటిది జరిగింది, అసలు ఏంటి అనేది కూడా తెలిసే ఏదైతే ముందు కాలంలో ఉంది. సో ఏం జరుగుతుందో వేచి చూడాలి.